వల్లనార్ గారు మొదటి ఐదు విపదలలో కరుణయే శివమని అది వేద ఆగమములకు అతీతంగా ఏకమై అనేకమై సర్వమై అనంతమై ప్రకాశించుచున్నదని వివరించి ఉన్నారు. తదుపరి ఆ శివము ఆ శక్తి ఆ ప్రకాశము మాటకు మనస్సుకు అందనిదనియు ఆ దైవము ఆ బ్రహ్మము అనంతమైన జ్ఞానముతో నిండిన దివ్య శరీరాన్ని తనకు ప్రసాదించినదనియు తద్వారా తన శరీరములో ఇదివరలోనున్న రుగ్మతలన్నీయు సంశయాలన్నీయు భ్రాంతులన్నీయు సంపూర్ణంగా తొలగిపోయాయని వల్లలార్ గారు ఇప్పుడు ఆరవ ద్విపద నుండి పదవ ద్విపద వరకు వివరించి ఉన్నారు. మాటకు మనస్సుకు అందరే ఓ దివ్య ప్రకాశమై రాజ్యమేలుతున్న అరుపెరుజ్యోతి రాజ్యమేలుతున్న అరుపెరుజ్యోతి రాజ్యమేలుతున్న అరుపెరు జ్యోతి. దైవము మనకిచ్చిన దివ్యశక్తి అపారమైనది, మనకు తెలిసిన సాధారణ తెలివితేటలకు అతీతమైనది, మాటకు మనస్సుకు అందనిది. ఒక పరిధిలో మనంతట మనం వెలిగించే ఓ చిన్న దీపం ఆధారంగా మనకు లభించే కాంతి జ్యోతి మనం కొంతమేరకు ఉపయోగించుకోవచ్చునేమో, కానీ దాని సహాయంతో సూర్యకాంతిని అవగాహన చేసుకోవడం అసాధ్యం అసంభవం కదా. కానీ భగవంతుడు మనకిచ్చిన మనోనేత్రంతో బుద్ధి ప్రకాశంతో ఆ దివ్యశక్తిని మనం ఓ అంచనా వేయగలం. పూర్తిగా తెలుసుకోవడానికి మనకు అందుబాటులోనున్న పరికరం ఏకైక మార్గం ఆ భగవద్ధ్యానమే, భగవంతుని కీర్తనమే, భగవన్ మంత్రమే. వాటి పారవశ్యంలో ఆ భగవంతుణ్ణి ఆ దివ్య శక్తిని ఆ దివ్య ప్రకాశాన్ని మనమందరం దృశ్యమాత్రంగా స్వప్నమాత్రంగా అందుకోగలం, అందులో సందేహమే లేదు. మనలోనే ఉన్న ఆ జ్యోతి ఆ శక్తి అరుపెరుంజ్యోతి అఖండ వైభవంతో మన ఎరుకకే అడిపిస్తున్నదని ఈ బ్రహ్మాన్ని ఈ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా పరిపాలిస్తున్నదని వల్లలార్ గారు ఈ కీర్తనలో తెలియజేస్తున్నారు.